తిరిగి వార్తలకు స్వాగతం. ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని ప్రజాస్వామిక హక్కుల సంఘం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి టి గంగాధర్, ప్రగతిశీల కార్మిక సంఘం, విప్లవ రచయిత సంఘం నేతలు పాల్గొన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం గత 6 ఏళ్లుగా ఈ తీవ్ర నిర్బంధం అంటే ఉద్యమకారులు కానీ ప్రజా మేధావుల మీద అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులు గురిచేస్తున్న నేపథ్యంలో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఈ రోజున సెప్టెంబర్ 22న ఒక దేశవ్యాప్త నిరసన దినాన్ని పిలిపించింది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా అందులో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మొత్తం ఎవరైతే భీమా కౌరవ ఘటనలో నిందితులైన వారందరినీ విడుదల చేయాలని, అలాగే రాజకీయ ఖైదీలు విడుదల చేయాలని, అలాగే ఢిల్లీ అల్లర్లకి ప్రధాన కారకులైన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.